హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాధాకరమైన విషయం, నిన్నే ఒకటో నెంబర్ కుర్రాడు నందమూరి తారక రత్న గారు చనిపోయారు. యాక్చువల్గా కొన్ని రోజుల ముందు ఒక పాదయాత్రలో సడన్గా గుండె పోటిచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా రోజులు మృత్యువుతో పోరాడి నిన్నే కన్నుమూశారు. మనం గతంలో చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ గారు కానీ, వైసీపీ లీడర్ గౌతమ్ రెడ్డి గారు కానీ, హిందీ యాక్టర్ సిద్ధార్థ శుక్లా కానీ, ఇలా చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోయారు. వీళ్ళంతా సెలబ్రిటీస్, బట్ మనం కామన్గా రోజు న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తూ ఉంటాం, కామన్ పీపుల్ కూడా డ్యాన్సులు వేస్తూ గేమ్స్ ఆడుతూ సరదాగా ఉంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి హార్ట్అటాక్ వచ్చి చనిపోతున్నారు. మీరు బాగా గమనిస్తే ముందు రోజుల్లో ఎక్కువగా ముసలోళ్ళకి మాత్రమే ఈ హార్ట్అటాక్లు, గుండె జబ్బులు వచ్చాయి. ఈ యంగ్ పీపుల్కి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా రేర్గా వచ్చాయి అన్నమాట. కానీ ఈ రోజుల్లో యంగ్ పీపుల్కి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా తరచుగా ఈ గుండెపోట్లు అనేవి వస్తూ ఉన్నాయి. అండ్ ఇలాంటి కేసులు ఇండియాలో చాలా ఎక్కువ అవుతున్నాయి. సరే, ఎక్సైజ్ చేయక వస్తున్నాయిలే అనుకుంటే పునీత్ రాజ్ కుమార్ గారు కానీ, గౌతమ్ రెడ్డి గారు కానీ, సిద్ధార్థ శుక్లా కానీ, వీళ్ళంతా ఫిట్నెస్ ఫ్రీక్స్ అనమాట. కానీ వాళ్ళకు కూడా హార్ట్అటాక్లు వస్తున్నాయి. దిస్ ఈజ్ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, పునీత్ రాజ్ కుమార్ గారు ప్రివెంట్ ప్రీమెచ్యూర్ హార్ట్అటాక్ ఇనిషియేటివ్కి బ్రాండ్ అంబాసిడర్. అసలు ఇలా ఎందుకు అవుతుంది? ఇండియన్స్ హార్ట్ ఇంత వీక్గా ఎందుకుంది? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చేయాలనుకుంటే, మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 50% హార్ట్అటాక్స్ 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకే వస్తున్నాయంట. ట్రినిటీ హాస్పిటల్స్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతిరోజు 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 900 మంది ఈ హార్ట్అటాక్తో చనిపోతున్నారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ప్రతిరోజు 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు 900 మంది చనిపోతున్నారు హార్ట్అటాక్స్ వల్ల. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో. కొన్ని స్టడీస్ ప్రకారం యావరేజ్గా వెస్టర్న్ కంట్రీస్ కంటే ఇండియన్స్కి 10 సంవత్సరాల ముందే హార్ట్ డిసీజులు వస్తున్నాయంట. అంటే యావరేజ్గా చూసుకుంటే ఒక వెస్టర్న్ కంట్రీ వాడికి 50 సంవత్సరాలకి గుండె జబ్బులు వస్తుంటే, మన ఇండియన్స్కి 40 సంవత్సరాలకి గుండె జబ్బులు వస్తున్నాయి. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు 750 మంది ఇండియన్స్ మీద ఒక డిఎన్ఏ అనాలిసిస్ చేశారు. 40-45% మందిలో హార్ట్ డిసీజ్కి కారణమయ్యే జెనెటిక్స్ ఉన్నాయని వాళ్ళు గుర్తించారు. ఈ జీన్ ని CHAG ప్రాంప్టర్ హాప్లోటైప్ అంటారు. యాక్చువల్ గా యంగ్ ఇండియన్స్ కి హార్ట్అటాక్ రావడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ స్ట్రెస్. ప్రజెంట్ మన యంగ్ ఇండియన్స్కి ఈ రెండు చాలా ఉన్నాయి. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ముఖ్యంగా 18-35 సంవత్సరాల మధ్యలో ఆ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పాలి. మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి, మీలో ఎంతమంది రాత్రి 10 లోపే నిద్రపోతున్నారు? ఖచ్చితంగా 10% కంటే ఎక్కువ మంది దీనికి అవును, మేము 10 లోపలే నిద్రపోతున్నాం అని ఆన్సర్ చెప్పలేరు. ఈ రోజుల్లో చాలామంది రాత్రి 12, 1 గంట, 2, కొంతమంది అయితే 3 దాకా ఫోన్ చూస్తూనే ఉంటారు, నిద్రపోరు. అండ్ దానికి తోడు స్ట్రెస్ ఒకటి. ప్రజెంట్ మనం కాంపిటీషన్ అండ్ సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. బయట కాంపిటీషన్ ని తట్టుకోలేక ఒక స్ట్రెస్, ఆఫీస్ లో వర్క్ టైం కి కంప్లీట్ అవ్వాలని ఒక స్ట్రెస్, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలని ఒక స్ట్రెస్, త్వరగా జాబ్ తెచ్చుకోవాలని ఇంకో స్ట్రెస్, అమ్మాయి రిప్లై ఇవ్వట్లేదని ఒక స్ట్రెస్, అమ్మాయిని ఇంప్రెస్ చేయలేకపోతున్నానని ఇంకో స్ట్రెస్, అబ్బాయి నన్ను షాపింగ్ కి తీసుకెళ్లట్లేదని ఒక స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, హెల్త్ బాగాలేదని అదొక స్ట్రెస్, సోషల్ మీడియాలో పెట్టిన ఒక కుండి ఫోటోకి లైక్స్ రాలేదని అదొక స్ట్రెస్, నాలాంటి వాడికి ఇంకా 1 మిలియన్ రాలేదేంటని అదొక స్ట్రెస్. ఇంత స్ట్రెస్ లో ఉంటే నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? యంగ్ ఇండియన్స్ ఇంత స్ట్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇండియాని మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీ అంటారు. మరి అంత డిప్రెషన్ లో ఉంటే నిద్ర ఎలా పడుతుంది? దానికి తోడు ఈ సెల్ ఫోన్ ఒకటి. ఎలా అంటే వస్తానే ఉంటాయి, దీనికి హద్దు అదుపు ఏమి లేదు, ఇన్ఫినిటీ అనమాట. ఇట్లా నొక్కుతా ఉంటే రోబోట్ లాగా వస్తానే ఉంటాయి. మరి సరిగ్గా నిద్రపోకపోతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, డిప్రెషన్ పెరుగుతుంది, ఇవన్నీ హార్ట్ ప్రాబ్లం కి కారణమవుతాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయంట. వాళ్ళ డైలీ టార్గెట్స్ ని మీట్ అవటానికి వాళ్ళు తెగ కష్టపడి పనిచేస్తూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు, యాజ్ ఎ రిజల్ట్ హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి. ఈ రోజుల్లో 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి 7 గురిలో ఒకరు స్ట్రెస్ అండ్ డిప్రెషన్ లో ఉన్నారు. చింతించాల్సిన విషయం ఏంటంటే ఈ స్ట్రెస్ ని ఎవరు సీరియస్ గా తీసుకోరు, లైట్ తీసుకుంటారు. ఈ స్ట్రెస్ గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఒత్తిడి అనేది దానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ లిమిట్ దాటిందంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఒత్తిడిని ఎలా జయించాలి అనే దాని గురించి మీకు ఒక మంచి ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను. దాని పేరే హౌ టు హ్యాండిల్ ద స్ట్రెస్,
ఈ ఆడియో బుక్ వినడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ కూకు ఎఫ్ఎం. కూకు ఎఫ్ఎం ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్ అన్నమాట. దీంట్లో 10,000 పైగా ఆడియో షోస్ ఉన్నాయి. అండ్ వాటిని మనం మన రీజనల్ లాంగ్వేజెస్లో వినొచ్చు, అంటే మన తెలుగు లాంగ్వేజ్లో ఈ ఆడియో బుక్స్ అని వినొచ్చు అనమాట. ఈ బుక్స్ అన్ని మీరు బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది, కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీకు జస్ట్ 49 rupees వచ్చింది అనమాట. అండ్ కూకు ఎఫ్ఎం ప్రతి వారం ఒక కొత్త ఆడియో బుక్ ని లాంచ్ చేస్తారు, లాంచ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ కూడా పంపుతారు. సో విత్ కూకు ఎఫ్ఎం ఎవ్రీడే ఇస్ ఎ న్యూ లెర్నింగ్. ఇంకా అసలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే కూకు ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా బుక్ ని సజెస్ట్ చేయాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను, ఆ ఫామ్ ని ఫిల్ చేసేయండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. సో గైస్, మనిషికి మంచి నిద్ర అనేది చాలా అవసరం. సో సఫిషియంట్ టైం వరకు మనం నిద్రపోవాలి. నెక్స్ట్ రీజన్, అన్హెల్దీ ఫుడ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. WHO ప్రకారం ప్రతి మనిషి, ప్రతి అడల్ట్ వారానికి కనీసం 150 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి. వారానికి 150 నిమిషాలు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి హెల్దీగా ఉండాలంటే. కానీ రిపోర్ట్స్ ప్రకారం 50% మంది ఇండియన్స్ అసలు ఎక్సర్సైజే చేయరు. దానికి మెయిన్ రీజన్ నో టైం. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు డైలీ జిమ్కి వెళ్ళేవాడిని, బాగా ఫిట్గా ఉండేవాడిని, అంత బాగుండేది. పెళ్ళైన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి వస్తాయి, అండ్ వర్క్స్ చాలా పెరిగిపోతూ ఉంటాయి. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేయాలి, ఇటు పర్సనల్ లైఫ్ దాంట్లో వర్క్స్ చూసుకోవాలి. సో ఫుల్ బిజీ అనమాట. అంటే ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదా అంటే కొంచెం ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే బాగా రిలాక్స్ అవుదాం, ఇప్పుడు దాకా బాగా పనిచేసాం కదా, మళ్ళీ ఎక్సర్సైజ్ అంటే అది ఇంకో స్ట్రెస్ అవుతుందేమో అని ఆలోచిస్తాం అనమాట. అందుకే ప్రజెంట్ ఇప్పుడు మనకి కొండలాగా పొట్టొచ్చేసింది. సో మనం ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాం అంటే ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం లేనంత బిజీగా మారిపోయాం. ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా ఇంతే, రోజంతా కదలకుండా అంతే కూర్చుంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదు. అండ్ ఆహారం విషయానికి వస్తే మనం తినేది ఆహారం కాదు, చెత్త. ప్రజెంట్ మనం తింటున్న ఆహారంలో ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ శాతం తక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు నెల పాటు ఎంత షుగర్ తినేవాళ్ళో అంత షుగర్ ని మనం ఇప్పుడు జస్ట్ 1 డేలో తింటున్నాం. కూరగాయలు కూడా కెమికల్స్ తో పండిస్తున్నారు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఓపిక లేక ఇన్స్టాంట్ గా దొరికే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్లు తింటూ ఉన్నాం. సిటీలో వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం, వాళ్ళు ఎప్పుడో ఒకసారి హోమ్లీ ఫుడ్ తింటూ ఉంటారు, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్సే. ఈ రోజుల్లో ఈ కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్లు, వీటి కన్సంప్షన్ బాగా పెరిగిపోయింది. ఆల్రెడీ డార్క్ రియాలిటీ ఆఫ్ కూల్ డ్రింక్స్ అని ఒక వీడియో చేశాను, దాంట్లో ఈ కూల్ డ్రింక్స్ గురించి మనకు హెల్త్ కు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని బాగా డిస్కస్ చేశాను. అండ్ తొందరలో డార్క్ రియాలిటీ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అని ఇంకో వీడియో చేయబోతున్నాను. సో దాంట్లో ఇంకా దీని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ రీజన్ అండ్ మోస్ట్ వెల్ నోన్ రీజన్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. హార్ట్ అటాక్ తో 4 చనిపోతే దాంట్లో ఒక పర్సన్ ఖచ్చితంగా స్మోకర్ అయి ఉంటాడు. ఆల్కహాల్ తాగేటప్పుడు హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతాయి. తరచుగా తాగుతూ ఉంటే ఈ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మన హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతుంది, హార్ట్ బీట్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. హార్ట్ వీక్ అయితే ఆటోమేటిక్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గత 30 సంవత్సరాల్లో ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ శాతం 55% పెరిగింది. అండ్ ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే కొంతమంది స్ట్రెస్ తట్టుకోలేక ఈ ఆల్కహాల్ కి, సిగరెట్లకి బానిస అవుతూ ఉంటారు. ఆల్రెడీ స్ట్రెస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ స్ట్రెస్ ని తట్టుకోలేక ఈ ఆల్కహాల్ కి బానిస అయ్యి ఆ రిస్క్ ని డబుల్ చేస్తున్నారు. బేసికల్లీ ఇవన్నీ ఇంటర్ లింక్డ్ అనమాట. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ హార్ట్ అటాక్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చని డాక్టర్స్ చెప్తున్నారు. ముందు దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. చెస్ట్ నొప్పి రావటం, సరిగ్గా ఊపిరి ఆడకపోవటం, విపరీతంగా చెమటలు పట్టడం, గుండెల్లో మంట, తల తిరగటం ఇలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. మీరున్న ప్లేస్ లో ఎవరైనా ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చి స్పృహ తప్పి కింద పడిపోయారనుకోండి, 6 మినిట్స్ లోపల మీరు వాళ్ళకి CPR చేస్తే వాళ్ళ హార్ట్ మళ్ళీ ఫంక్షన్ అయ్యి వాళ్ళ బ్రెయిన్ కి ఆక్సిజన్ చేరుతుంది. సో వాళ్ళని బతికించడం ఈజీ అవుతుంది. హార్ట్ అటాక్ రిస్క్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన జీవన విధానంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, టైంకి నిద్రపోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, డైలీ ఎంతో కొంత ఎక్సర్సైజ్లు చేయాలి, సిగరెట్స్, ఆల్కహాల్ తగ్గించాలి, వీలైనంత హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీరు గేమ్స్ ఆడటం, మెడిటేషన్ చేయటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం వల్ల మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి. నైట్ టైం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే వేరే రూమ్ లో పెట్టి పడుకోండి. వీలైనంత వరకు బయట ఫుడ్ ని మానేయండి. అండ్ అంతేకాదు, ఓవర్ గా ఎక్సర్సైజ్లు చేసినా కూడా ప్రాబ్లమే. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గేమ్స్ ఆడుతూ చనిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం.
సరైన డైట్ తీసుకోకుండా సరిగ్గా నిద్రపోకుండా ఈ జిమ్ముల్లోకి వెళ్ళి విపరీతంగా వర్కౌట్లు చేస్తే అది హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ హార్ట్ అటాక్ల గురించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని పెడుతూ ఉంటుంది, బట్ ఇలాంటి వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఓన్లీ గవర్నమెంట్ బాధ్యతే కాదు, మనందరి ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బై బై.